దేశంలో ఎక్కడా శాసనసభ్యులకు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు లేవు ఇన్నేళ్లుగా ప్రభుత్వాలకు ఎమ్మెల్యేలకు కార్యాలయాలు అవసరమనే ఆలోచన కూడా రాకపోవడం శోచనీయం ఎమ్మెల్యేలు తమ ఇళ్ళలోనే కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది ఎమ్మెల్యేల స్థాయికి తగ్గట్టుగా అన్ని రకాల హంగులతో ప్రభుత్వం ఎమ్మెల్యేల కోసం నివాస కార్యాలయాలను నిర్మించింది శాసనసభ్యుల కోసం నియోజకవర్గ కార్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది ఎనభై తొమ్మిది నియోజకవర్గాల్లో శాసనసభ్యుల కార్యాలయాల నిర్మాణం పూర్తయింది ఈ కార్యాలయాలు ప్రజా నిలయాలుగా మారాయి శాసనసభ్యుల గౌరవానికి ప్రతిష్టకు ఇవి ప్రతీకలుగా నిలిచాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోసం ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఈ బడ్జెట్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లు జేఎం పట్ల నిలువెల్ల అంకిత భావం కలిగిన వ్యక్తులు సమాజాన్ని ముందుకు నడిపిస్తారు ఈ మాటను నిజం చేస్తూ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్డ్ కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నూతన పథకాన్ని రూపొందించారు తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో వ్యయం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెడుతోంది ఈ నూతన పథకం ద్వారా రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలను కలిగించబోతున్నది గడచిన కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఉప్పినటువంటి వాణిజ్య సేవల రంగం సమాచార రంగం సాంకేతిక రంగం స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారి కుప్పకూలిపోయాయి కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి క్రియాశీలకంగా ఉందని ఘంటాపతంగా చెప్పొచ్చు గత ప్రభుత్వాలు దండగా నీసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకొని అభివృద్ధిని సాధించింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని గమనించాలి వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యలేవీ ఊరికే పోలేదు పెట్టిన ప్రతి పైసా సార్థకమైంది అని అనడానికి ఈ ఆపత్కాలంలోనూ వ్యవసాయ రంగం నమోదు చేసిన అభివృద్ధి గణాంకాలే నిదర్శనం తెలంగాణ నేడు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉన్న సాగు విస్తీర్ణం కోటి నలభై ఒక్క లక్ష ఎకరాలు కాగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో అది రెండు కోట్ల పది లక్షల ఎకరాలకు పెరిగింది అంటే నలభై తొమ్మిది శాతానికి పైగా వృద్ధి నమోదైంది అదేవిధంగా పంటల ఉత్పత్తి రెండు వేల పద్నాలుగు పదిహేనో సంవత్సరంలో రెండు కోట్ల ఐదు లక్షల మెట్రిక్ టన్నులు నమోదు కాగా అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రికార్డు స్థాయిలో నాలుగు కోట్ల పదకొండు లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి వస్తుందని అంచనా వేస్తుంది అంటే గతంలో పోలి గతంతో పోలిస్తే పంటల ఉత్పత్తి రెట్టింపవుతుంది తెలంగాణలో రైతులు ఈ ఏడాది కాలంలో లక్ష కోట్ల రూపాయల విలువైన పంటలను పండించారు ఇది మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం అరవై లక్షల యాభై నాలుగు వేల ఎకరాల్లో పత్తి సాగు చేయడం ద్వారా తెలంగాణ దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో తెలంగాణలో ఒక వంద తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది అందులో నూట పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి సేకరించింది వరి ధాన్య సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండో రాష్ట్రంగా నిలిచిందని స్వయంగా ఎఫ్సిఐ ప్రకటించడం మనకు గర్వకారణం రెండు వేల ఇరవై సంవత్సరంలో యాసంగిలో మన రాష్ట్రంలో ఎఫ్సిఐకి అరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించింది ఇది ఎఫ్సిఐ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో యాభై ఆరు శాతం కావడం గమనార్హం ఈ యాసంగి సాగులో తెలంగాణ యాభై రెండు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇరవై ఐదు లక్షల ఎకరాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది ఇరవై లక్షల తొంభై వేల ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసడించుకున్న వాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్షపడే విధంగా వ్యవసాయ రంగంలో మనం అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు రైతు కష్ట నష్టాలు సాధక బాధకాలు అన్నీ ఆయనకు అనుభవమే తెలంగాణ వ్యవసాయ పరిస్థితుల పైన ఆయన ఎంతో అధ్యయనం చేశారు తెలంగాణ రైతు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలేమిటో ఆయన అవగాహన చేసుకున్నారు ఈ నేపథ్యం నుంచే రైతు బంధు రైతు బీమా తరహా పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలకు ఐకరాజ్య సమితి నుంచి ప్రశంసలు రావడం మనకెంతో గర్వకారణం మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి జాతీయ స్థాయిలో అనేక మంది ప్రముఖులు వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు దుఃఖి ఉంటేనే దిక్కు ఉంటుంది నాగలి సాగితేనే ఆకలి తీరుతుంది ఇది ముమ్మాటికి నిజం నేడు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ సమృద్ధితో కలకలలాడుతోంది రైతుల ముఖాల్లో ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతుంది బతుకు నిలబడుతోందనే భరోసా కలిగింది ఇది శుభ పరిణామం స్వరాష్ట్రంలో ప్రభుత్వాలు రైతులు కన్నీరు తుడకపోగా కరెంట్ అడిగితే కాల్చి చంపాయి సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతుల కన్నీరు తుడకపోగా కరెంట్ అడిగితే కాల్చి చంపాయి రైతులు హిస్టీరియాతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎక్స్క్రియేషియా కోసం చనిపోతున్నారంటూ అవహేళన చేశాయి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పట్టుదల వహించి వ్యవసాయ రంగానికి పునర్జీవం వ్యవసాయానికి ఇరవై నాలుగు పాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనుసరిస్తున్న రాజీ లేని వైఖరికి ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటుంది ఎరువులు విత్తనాలను సకాలంలో అందిస్తుంది చెరువులు బాగు చేసి భూగర్భ జలాలు పెరిగేలా చేసింది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగిస్తోంది రికార్డు సమయంలో కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును చాలా వరకు పూర్తి చేసి అందించగలిగిన మేరకు గోదావరి నీళ్లతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తుంది భారతదేశం సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయల విలువగల పామాయిల్ను దిగుమతి చేసుకుంటుంది దీనికి బదులు దేశీయ ఉత్పత్తి చేస్తే బోలెడు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది పామాయిల్కు అంతర్జాతీయ డిమాండ్ ఉండడమే కాకుండా ఆ ఈ పంట సాగు వల్ల పర్యావరణానికి మేలు కలుగుతోంది ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుకు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు కావలసిన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఆయిల్ పామ్ సాగు వల్ల తెలంగాణ రైతులు మంచి లాభాలు పొందగలుగుతారు ఆయిల్ పామ్ వేసిన తర్వాత నాలుగేళ్ల నుంచి పంట దిగుబడి ప్రారంభమవుతుంది ఒక్కసారి వేస్తే ముప్పై సంవత్సరాల దాకా పంట దిగుబడి వస్తూనే ఉంటుంది దీని ద్వారా రైతుకు నిరంతర ఆదాయం వస్తుంది ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించేందుకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది ఇది పోగా మిగిలిన పెట్టుబడి భారం కూడా రైతుపై పడకుండా బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు కార్యాచరణను రూపొందించింది రైతులు బ్యాంకుల వద్ద నుంచి తీసుకునే రుణాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా నాలుగేళ్ల పాటు మారటోరియం విధించే విధంగా బ్యాంకులను ఒప్పించింది రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కావాల్సిన ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది ఈ రకమైన ప్రయత్నం దేశంలో ఎక్కడా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు ఐదు వందల డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల ఖర్చుతో రెండు వేల ఆరు వందల ఒక్క రైతు వేదికలను ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్మించింది ఇంత పెద్ద కార్యక్రమాన్ని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయడం అనేది ఒక అద్భుతం దీనికోసం కరోనా కాలంలో రెయింబవల్లు పనిచేసి రైతు వేదికల నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని వ్యవసాయ పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులను అన్ని జిల్లాల కలెక్టర్లను వారి సిబ్బందిని ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందిస్తున్నది పంట ఆరబెట్టుకునేందుకు ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో లక్ష మంది రైతులకు వారి పొలాల దగ్గరనే కళ్ళాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఈ విధంగా రైతులకు పెద్ద ఎత్తున కల్లాల నిర్మాణం జరుపుతోంది వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూతన పథకాలను అధ్యయనం చేసేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ విద్యార్థులు నిపుణులు ఔత్సాహిక రైతులు తరచూ తెలంగాణను సందర్శిస్తున్నారు నేడు తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచింది